దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ కృపావాక్యం వినుచున్న ప్రియమైన పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడు, జీవాధిపతి, జీవముగల దేవా, నీ చేతిలో ఉన్నాం ప్రభువా. మేమందరము మీ మార్గంలో నడవటం మాకు చేతగాక ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్న పిల్లలందరికీ మీరే ద్వారములు తెరవండి నాయన. నీ మార్గంలో నిలవలేని పిల్లలందరికీ మార్గదర్శకుడు అయ్యండి, రక్షించమని మనం చేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ సన్నిధిలో మీ యొక్క కిరణకాంతిలో జీవించడానికి యోగ్యత మాకు దయచేయండి. వినుచున్న పిల్లలందరిని ఓరడించి బలపరచండి, మీ కృపతో భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, చెప్పుచున్న నన్ను కూడా, మాట్లాడుతున్న నన్ను కూడా మరుగుపరిచి మీరు మాట్లాడి మీ నామఘనతలో తీర్చిదిద్ది బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7:13 చదువుకుందాం. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొరు వారు కొందరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, రెండు మార్గాలు చూపిస్తూ ఉన్నాడు ఈ వాక్యములో. ఒకటి విశాలమైన మార్గము, ఒకటి ఇరుకు మార్గము. ఇరుకు అనగా దేవుని రాజ్యమునకు వెళ్ళే దారి. మనం చనిపోయినాక పరలోకం వెళ్తే చాలా ఇరుకు అనేది భావము కాదు, కానీ చాలామంది కలలు చెబుతూ ఉంటారు, చాలా నేను రాత్రి అయినాక చాలా ఇరుకులో గుండె వెళ్తున్నానమ్మా. వాక్యం వాళ్ళు అర్థం అలాగ చేసుకొని అలాంటి కలలు కంటూ ఉంటారు. దేవుని వాక్యం అలాంటిది కాదు. ఆయన రాజ్యము ఎన్నో మూరలు, ఎంతో ఎడల్పు, ఎన్నో కోసులు దూరం ఉందని ప్రకటన గ్రంథంలో మనకి ఆ రాజ్యాన్ని గురించి చాలా కొలతలు కూడా చెప్పాడు. అట్టి రాజ్యంలో వేవేల దూతలు ఉంటారని, వేవేల పరివారముతో ఉంటారని, వేవేల భక్తులు ఉంటారని బైబుల్ చెబుతూ ఉంది. వేవేల మంది ఇరుకు ద్వారంలో పట్టగలరా? పట్టలేరు. అది ఇరుకు ద్వారం మాత్రం కాదు, ఈ లోకంలో నడిచే ఇరుకుగా నడవాలట మనందరం. ఎందుకంటే వెడల్పుకున్న దారి అనగా విశాలమైంది అనగా ప్రజలు తాగడానికి, తినడానికి, తిరుగుడుకు, లోకానికి, పాపానికి బానిసలు అయిపోయారు కనుక అది విశాలమైన దారి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఏ పాపమైనా చేయటానికి అడ్డులు కట్టులు వాళ్ళకేమీ లేవు. అందుకని విశాలమైన దారిలో అనేక మంది ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక మంది అనగా ప్రపంచమంతా మూడు భాగములు దేవుని వాక్యం పోల్చి చూస్తే మూడు భాగాలు శపితమైపోయినాయి, మూడు భాగాలు ప్రజలు పాపములోనే ఉన్నారు, మూడు భాగాలు మరి శాపములోనే ఉన్నారు, మూడు భాగాలు దేవుని రాజ్యము వెళ్ళరు అని ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. వెడల్పు దారిలో, విశాలమైన దారిలో ఎన్ని సంఘాలు ఉన్నాయో. అమ్మ, మా అయ్యగారు ఏం చెప్పడు మాకు, మేము అన్నీ తినవచ్చు, అన్నీ దినాలు చేయవచ్చు, అన్నీ అపవిత్రమైన స్థలాలకు వెళ్ళొచ్చు, అన్ని తిరణాలకు కూడా వెళ్ళొచ్చు, మేము అన్ని తావులకు వెళ్తాం అంటే వాళ్ళకు కూడా ఏ విశాలమైన దారి నేర్పుతూ ఉన్నారు బోధకులు. ఆ సేవకులు విశాలంగా నడుపుతున్నారు, వారు కూడా పాపం చేయొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, తర్వాత వాక్యం వినొచ్చు, వాక్యం బోధించవచ్చు అని చెప్పే సంఘాలు భూమి మీద ఉన్నాయి. ఈ సంఘాలు విశాలమైన మార్గంలో ఉన్న వాటికి దేవుని రాజ్యము లేదు, విశాలంగా నడిచే వారికి దేవుని మార్గము దొరకదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇరుకు ద్వారం అనగా మనం తినకూడదు, తినకూడదు, వెళ్ళగడం తావుకి వెళ్ళకూడదు, మరి ఏది చేయకూడదో, ఏది తినకూడదో, ఏం చేయాలో దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా మరి కొన్ని కొన్ని మాటల చేత, ఆజ్ఞల చేత అడ్డులు పెట్టాడు దేవుడు. ఇది నిజంగా ప్రార్థన చేసే పిల్లలకి అడ్డులు ఉన్నాయి, కట్టులు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. ఈ సరిహద్దులు దాటి మరి పోయేవారే విశాలమైన మార్గంలో ఉన్నవారు. ఈ సరిహద్దులు దాటి నడిచేవారే దేవుని రాజ్యానికి సంబంధులు కారు. ఇరుకులో ఎంతమంది నడవాలని ఆశపడుతున్నారో ఈ దినం. ప్రియమైన పిల్లలారా,
ఇరుకుల నడిచే పిల్లలకి ఈ సువార్త మీకు ఎంత బోధపడుతుందో, మీ హృదయాలకు ఎంత సమ్మతగా ఉంటుందో మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇరుకు అనగా ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళలేకపోవటమే ఇరుకు. అన్నదమ్ముల మధ్యలోకి వెళ్ళకూడని కార్యక్రమం జరుగుతుంది. సొంత సొత్తులు, సొంత రక్త సంబంధులు, అయ్యో మా పిన్ని చనిపోయింది, మా పిన్నికి దినం చేస్తున్నారు, తద్దినం చేస్తున్నారు, నేను వెళ్ళాలి అక్కడికి, మా వారందరూ ఉన్నారు, మరి అక్కకు అక్క కదా, పిన్ని కదా, బాబాయ్ కదా అని ప్రార్థనకు వస్తూనే, దేవుని దగ్గరకు వస్తూనే రక్షణ పొంది మారు మనసు పొంది దైవజనులు చెప్పకుండా మోసంగా వెళ్ళిపోయి వస్తూ ఉంటారు. మళ్ళా ఆ తప్పు వారి మీద మోపుకుంటానికి ఇష్టపడక ఏదో ఒకరోజు చెప్తూ ఉంటారు. కానీ ఆయన వాక్యం అలా చెప్పట్లేదు. ఎవరు నిజమైన మార్గములో, ఇరుకు మార్గములో నడుస్తారో వారికి మాత్రమే ఆ దారి సంకుచితమై, ఆ దారి దేవునికి ఇష్టమై ఉన్నదని, దేవుడు మహిమపరచాలని ఎవరైతే ఎదురు చూస్తారో. కరువైనా అపొస్తలుడైన పౌలు అంటాడు, కరువైనా ఖడ్గమైనా ఉపద్రవమైనా ఎత్తైన లోతైన ఉర్ధ్వ లోకమంతా ఎత్తైన పాతాళమంతా లోతైన యేసయ్య ప్రేమ నుండి ఎవరును ఎడబాపనేర్రని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. నిజంగా ఇరుకు మార్గంలో ఉన్నావా? ఇరుకు మార్గంలో ఉంటే శ్రమలు వచ్చినప్పుడు కూడా తొలగిపోకుండా నిలబడాలి. శోధన వచ్చినా జయించడానికి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. దేవుని మాట చొప్పున నడవటానికి మనం ఇష్టపడాలి. ఇరుకు మార్గంలో ఈయన అంటున్నాడు కదా, నాశనమునకు పోవు దారి విశాలముగా ఉందట. నాశనమునకు పోవు దారి అంటే మరి సర్వనాశనం భూలోకంలో ఒకవేళ నాశనం అవ్వకపోవచ్చు నువ్వు నేను బ్రతుకుండొచ్చు. ఎందుకంటే యేసయ్య కన్నాడు, మళ్ళా పాపంలోకి మనం వెళ్ళినప్పుడు కొన్నాడు, ఆయన రక్తం దారపోసి. కనుక కేవలం ఆయన ప్రాణము జీవము మనతో ఉంచి బ్రతికిస్తున్నాడు, ఒక ముద్ద పడేస్తున్నాడు అంతే. కానీ రాజ్యం మాత్రం ఇవ్వటానికి ఆయన ఇష్టపడతలేదు. ఎందుకంటే నాశనం అయిపోయే మార్గం ఒకటి ఉందని తెలియజేశాను, ఆ దారిలో నడవలేదు, ఆ నాశనానికి నడిపించే దారి ఇదని చూపించాను, రెండు దారులు చూపించాను, ఒక దారి ఇరుకు ఒక దారి విశాలమని చెప్పాను నా పిల్లలకు. ఎవరైతే వినలేదో, ఎవరైతే పాటించలేదో, ఎవరైతే అనుసరించట్లేదో, బోధకులైనా పర్వాలేదు, సేవకులైనా పర్వాలేదు, సువార్థికులైనా పర్వాలేదు, యేసయ్య ముందు మోమాటము లేదు, అట్టి వారందరికీ నా రాజ్యం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మరి ఇంకా ముందుకు వెళ్దాం. ఆయన అంటున్నాడు కదా, జీవమునకు పోవు దారి పోవు దాని కనుగొనువారు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ఆ కొందరిలో నీవు ఉన్నావా? ఆ కొందరిలో నీవు నేను ఉంటే గనక నిత్య రాజ్యం ఖచ్చితంగా చేరగలం. ఆ కొందరిలో నువ్వు ఉంటే, ఆ కొందరిలో నేను కూడా ఉంటే ఆ నిత్య రాజ్యం చేరతామని బైబిల్ గ్రంథము మనకు తేటగా చెబుతూ ఉన్నాడు. అందుకని ఇంకా ఆయన ఏమంటున్నాడంటే మరి ముందుకెళ్దాం. 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గుర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల శర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లను, వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, అబద్ధ ప్రవక్తలు భూలోకములోకి వచ్చారు, తోడేళ్ళలాంటి స్వభావములు కలిగిన దైవజనులు ఉన్నారు. దైవజనులని పేరే కానీ వారి హృదయం అంతా తోడేళ్ళ స్వభావం కలిగి ఉన్నారు. అలాంటి తోడేళ్ళ స్వభావం కలిగిన పిల్లలను సేవకులను గ్రహించాలని వాక్యం మనకు చెప్తా ఉంది. గుడ్డితనంగా వెళ్ళి ఎక్కడ వాక్యం ఉంటే అక్కడ ఉంటాం, ఎక్కడ చర్చి ఉంటే అక్కడికి వెళ్ళటం, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళటం దేవుడికి ఇష్టమైంది కాదని దేవుని వాక్యం చెబుతోంది. అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను, అబద్ధ సువార్థికులను, అబద్ధ సేవకులను నమ్మి వారిలో నడవమని దేవుడు చెప్పట్లేదు. ఎవరు ఎవరు ఆత్మ నీకు దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మతో వివేచించే జ్ఞానం మనకు కావాలి. ఏ ఆత్మ దేవుని సంబంధమైందో కాదో పరిశీలన చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ముందుకెళ్తే ఇక్కడ 21వ అధ్యాయము 21వ వచనం ఆయన అన్నాడు. 7వ అధ్యాయము
21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం. ఆయన బైబిల్ని గ్రహించాలి, దేవునాత్మను గ్రహించాలి. దేవుని తండ్రి అయిన దేవుడు ఎలా సృష్టించాడు గ్రంథాన్ని, ఎలా మనం ఆనవాళ్ళ కోసం ఏ పని చేశాడు, ఏ పత్రాలు మార్చాడు, ఏ ప్రవచనాలు మార్చాడు, ఏ భక్తుల్ని ఎలా వాడుకున్నాడు. మొదట మనం ఇది పరిశీలన చేసినట్టయితే తప్పుకోకుండా యేసయ్యతో నడవగలం. అందుకే ఆయన అంటున్నాడు కదా, ప్రభువా ప్రభువా అంటున్నారంట కొందరు. యేసయ్య దగ్గరికి వచ్చి ఏమంటారంట, ప్రభువా ప్రభువా అని కేకేసి అని నన్ను పిలుచుట ప్రతివాడును పరలోక రాజ్యములో చేరడు అంటున్నాడు. ప్రభువా అని పిలుస్తుంటేనే పరలోకంలో చేరడట, పెదవులతో గణపరుస్తున్నారట. ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉందంటున్నాడు. ఎంతమంది పెదవులతో గణపరుస్తున్నారు, మనుషులు చూసే భక్తి చేస్తూ ఉన్నారు. అయ్యా ఇదిగో నీ చిత్తం ఏమైనాను, నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యోగ్యత కలిగి ఉన్నానా లేదా. మనం ఈ వాక్యము ద్వారా విని పరిశీలన చేసుకోవాలి. ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎలా, ఎందుకు పిలుస్తున్నావు అంటున్నాడు. నువ్వు నడవలేనప్పుడు, నువ్వు విననప్పుడు, నాకు లోబడినప్పుడు ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఇంకా ముందుకు వెళ్తే పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. 22వ వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, మీ నామములో దయ్యములను వెళ్ళగొట్టలేదా అని అడుగుతారట. నిజమే కదా, దయ్యాలు వెళ్ళిపోయే కాడికి వెళ్ళిపోతాం, స్వస్థతలు వచ్చే కాడికి వెళ్ళిపోతాం. ఎక్కడైతే స్వస్థత కోనేరు ఉందో ఆ కోనేరులో మునగాలనుకుంటాం, ఎక్కడైతే నీళ్ళ ద్వారా స్వస్థత ఉంటే నీళ్ళు తెచ్చుకుంటాం, ఎక్కడో మట్టి ఉందంటే సమాధిలో మట్టి తిని సమాధి మీద పడి ఆ మట్టి తెచ్చుకుంటే స్వస్థత వస్తుంది అనుకుంటున్నాం. సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, జీవము కలిగిన దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తలేదని నీ ప్రవర్తన చూసి కనుగొనగలము. ఆయన అంటున్నాడు ఖచ్చితంగా ఇట్టివారే, ఎక్కడ మేలుంటే అక్కడికి వెళ్ళేవారు. నిలకడ లేదు, స్థిరము లేదు, ఆత్మీయ శక్తి లేదు. ప్రభు ఆత్మ కలిగి ప్రభు శక్తి కలిగి పొందుకొని క్రీస్తు అనే బండ మీద కట్టబడలేదు నువ్వు, అందుకని పరుగులు ఎడతా ఉన్నావు, అందుకనే నీ ఆత్మీయ స్థితిని పతనం చేసుకుంటున్నావు. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైందిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆరంభంలో దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్మను విన్నావు, పరిశుద్ధాత్మ అనుభవించావు. ఆరంభంలో దేవుని అనుభవాలు చూసావు, దేవుడు క్రియలు చూసావు. ఆరంభంలో ఉన్న స్థితిని పోగొట్టుకొని ఆఖరిలో ప్రారంభము నుండి విడిపించుకొని ఆఖరి దశకు వచ్చే వాళ్ళకే శ్రేష్టంగా లేకుండా అయిపోయావు. నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావు నువ్వే, నీ చేతులతో నీ మనసుతో పాడు చేసుకుంటున్నావు. ఎవరి మాట అయినా విని నీ ఇష్టంగా నడుస్తున్నావు. యేసయ్య అంటున్నాడు, తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేస్తారో వారికే నా రాజ్యం అని వాక్యం తేటగా చెప్తా ఉంది. అందుకే నీకు ముందుకెళ్తే ఇంకేమంటున్నాడు చూడు, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టేమయ్యా, నీ నామమున ప్రవచించేమయ్యా అని అడుగుతూ ఉన్నారట. ఇటువారే ఏ మందలో ఉన్నావు, ప్రవచించే మందలో ఉన్నావు, దయ్యాలు నిలగొట్టే మందలో ఉన్నావు, అయితే వరాలు ఫలాలు కలిగిన మందలాగా కనపడుతున్నావు కానీ ప్రభువు దగ్గరికి వెళ్ళి తలుపు వేయబడినాక అయ్యా నేను వచ్చాను తలుపుది అని కేకలేస్తే ఖచ్చితంగా మీరెవరో నేను ఎరుగును పొమ్మన్నాడు అన్నాడా లేదా. యేసయ్యా ఈ విధంగా కేకలేసి అరిసిన, ప్రవచనాలు చెప్పిన, భాషలు మాట్లాడిన, ఎన్ని విధమైన వరాలు కలిగి ఫరాలు కలిగినట్టుగా జీవించినా యేసయ్యకి తగినట్టు జీవించలేకపోతే, నువ్వెక్కడ కట్టుబడలేకపోతే, ఎక్కడ నిలవలేకపోతే, క్రీస్తు అనే బండ మీద నీకు నిలకడలేకపోతే యేసయ్య రాజ్యము లేదని దేవుడు మనకు తేటగా చెప్తా ఉన్నాడు. అట్టి వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కట్టబడ్డావో, నువ్వు ఏ సంఘములో కట్టబడ్డావో, పరిశుద్ధాత్మ ఉందని ఆశపడుతున్నావేమో, ఒకవేళ భాషలు కలిగిన సంఘములాగా ఉందని ఆశపడుతున్నావేమో, అయితే నీవు యేసయ్యతో అనుకూలంగా ఉన్నావా,
ఏసైకి అంటబట్టుబడి ఉండవా, ఏసైకి మాటకు లోబడేలాగా ఉన్నావా? నువ్వు క్రీస్తునే బండి మీద కట్టుబడి ఉంటే ఖచ్చితంగా ఆయన మాటకు లోబడు. ఆయన అంటున్నాడు కదా, ఏం చెబుతున్నాడంటే, ప్రభువా ప్రభువా అన్ను నన్ను ఎందుకు పిలిచావు? ఆ తర్వాత అంటున్నాడు, నీ నామములో దయ్యాలను నిలగొట్టామని గుమ్మం కాడకెళ్ళి తలుపులు వేయబడినాక, అయ్యా మాకు కూడా తలుపు తీ, మాకు కూడా తలుపు తీ, మేము కూడా వచ్చాము, అయ్యా మీరెవరు నాకు తెలియదు అంటున్నాడు ప్రభు. నా నామములో దయ్యాలు నిలగొట్టావు కనుక దయ్యాలు వెళ్ళిపోయినాయి, నా నామములో ప్రవచనాలు చెప్పావు కనుక ప్రవచనాలు నెరవేరినాయి, అంతేగాని నువ్వెవరువో నాకు తెలియదు. నా నామములో ఏది జరిగినా యేసుక్రీస్తు నామములో జరిగితే జరుగుతాయి, కానీ అందువలన దేవుని రాజ్యం ఇవ్వడం. నువ్వు ఇరుకు మార్గంలో నడవలసిందే, నువ్వు ఇరుకు మార్గంలో నిలబడవలసిందే. సంఘం అనగా ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వాటిలో నిలబడాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, పిలిచే దేవుడు. ఆయన అంటున్నాడు కదా, ఆ శ్రమలో నుంచి మనల్ని అంటున్నాడు. 23వ వచనం చదువుకుందాం. ఆయన అంటున్నాడు, అద్భుతములు చేయలేదా? నీ నామములు దయ్యాలు నిలగొట్టలేదా? నీ నామములు రోగులు స్వస్థపరచలేదా? మేము అద్భుతాలు చేయలేదా అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగును, అక్రమము చేయవారులారా నా యద్దు నుండి తొలగిపోండి అని వారితో చెప్పుదురు. దేవునికి స్తోత్రం. దేవుడేమంటున్నాడు, అక్రమము చేయవారట వాళ్ళందరూ. ప్రవచించినా సరే, భాషలు మాట్లాడినా సరే, ఆత్మ అద్భుతాలు జరిగినా సరే, నీ ప్రవర్తన యోగ్యంగా లేకపోతే ఆయన అంటున్నాడు కదా, ఖచ్చితంగా నువ్వు నువ్వెవరువో నేను ఎరుగుని పొమ్మంటున్నాడు. నీ జీవితంలో ఎన్నో సాక్ష్యాలు చెప్పుకొని బ్రతకొచ్చు, బ్రతకడానికి తిరగొచ్చు, ఎక్కడ మేలుంటే అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళు, నీ జీవితాన్ని కోల్పోయావు, నీ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నావు. ప్రభువారే స్వయంగా చెబుతున్నాడు, నా తండ్రి చిత్తము ఎవరు చేస్తున్నారో అట్టివారే నా రాజ్యానికి వారసులని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఈరోజున మనం ఇంకా ఎంత వాక్యానికి లోబడాలో, ఎంత ఇరుకు మార్గంలో నడవట్లేదో ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సినిమాలు మానేసామా? సీరియల్ మానేసామా? నాటకాలు మానేసామా? మన ఉల్లాసాలు, ఉత్సవాలు, దీర్ఘకాలం చేసే ఉత్సవాలు మనం మానేసామా? అవన్నీ మానకుండా, అవన్నీ విడిచిపెట్టకుండా ఈ విధమైన పాపాలు మనం దాచుకుంటూ, ఈ విధమైన పాపాలు మనం చేస్తూ, దేవుడికి ఇష్టం లేని అవిధేయత కలిగిన అక్రమముతో సంబంధమైన పాపములు చేసి దేవుడు ఆయన ఇష్టపడతలేదని తెలుసుకోలేని అజ్ఞానమైన స్థితిలో, ప్రార్థన చేయగానే భాషలు వస్తే చాలదు, ప్రార్థన చేయగానే ప్రవచనాలు చెబితే చాలదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించినట్టయితే క్రమముగా నడుస్తావు, భయపడతావు, దేవునికి లోబడతావు, దేవుని రాజ్యం కొరకే ఎదురు చూడగలుగుతావు. అందుకని ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగును, అక్రమము చేయవారులారా నా యద్దు నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసింది, ఇద్దరికి ఇల్లుండేట, ఒక ఆయనకి బండ మీద కట్టుకున్నాడు, ఒక ఆయన ఇసుకలో కట్టుకున్నాడు ఇల్లు. ఆ ఇసుకలో కట్టుకున్న ఇల్లు వాన కురిసింది, వరద వచ్చింది, ఆ ఇల్లు కూలిపోయింది. అలాగే ఏదో ఒక దినాన ఆయన తలుపు కాడకెళ్ళినప్పుడు నువ్వు చేసిన భక్తి కూలిపోతుంది, నువ్వు చేసి తలుపు తట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు నడిచిన భక్తి కూలిపోతుంది, నువ్వు పెట్టుకున్న సెంట్రింగ్ బిల్డింగులు కూలిపోతున్నాయి. ఎన్ని సెంట్రింగులు పెట్టుకున్నావంటే ప్రవచించే వాటి మీద, స్వస్థతల మీద, పెద్ద పెద్ద సంఘాల మీద, పెద్ద పెద్ద అధికారుల మీద బిల్డింగులు కట్టుకుంటున్నావు, నీ భక్తి కట్టుకుంటున్నావు. ఆ భక్తి ఆ రోజున కూలిపోతాకి సంసిద్ధంగా ఉందని ఇదిగో ఇంటిని చూపిస్తున్నాడు. ఇదిగో ఇసుక మీద పునాదేశాడు, ఇసుకలో కట్టిన నీళ్ళు కూలిపోయింది చూసావా? క్రీస్తునే బండ మీద కట్టుకుంటే వానలు కురిచిన, వాన అనగా శ్రమ, గాలి తుఫాను అనగా శోధన, ఆ తుఫానులు వచ్చినప్పుడు, ఆ శోధనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ బిల్డింగ్ కూలిపోటానికి సిద్ధంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ శోధనలు, ఆ శ్రమల కాలము మన ముందుకు రాబోతూ ఉంది. ఆ కాలంలో ఎన్న తగని శ్రమలు మన ముందుకు రాబోతూ ఉన్నాయి పిల్లలారా, ఖచ్చితంగా ప్రియమైన పిల్లలారా, వాక్యానికి లోబడి
వాక్యం కొరకు ఎవరైతే కట్టుబడతారో, ఇరుకు మార్గంలో ఎవరైతే నడుస్తారో, సంఘములో సంఘముని కుటుంబంగా మార్చుకో, సంఘముని కుటుంబంలాగా చూడు. పరిశుద్ధులతో కలిసి ఉన్నాను, సంఘములో ఉన్నాను, నేను సమస్యలు వచ్చినా మన బిడ్డలు పొరపాటు చేస్తే కప్పుకుంటాం, సంఘంలో పొరపాట్లు చేస్తే వెల్లడి చేస్తాం. అది దేవుని యొక్క చిత్తమో కాదని వాక్యం చెబుతుంది. అందుకని సంఘంలో సమస్యలున్నా, సంశయాలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటిని జయిస్తూ, వాటిని చూస్తూ, వాటి కొరకు ప్రార్థన చేస్తూ దేవుని రాజ్యానికి పరిగెత్తాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా. అయితే ప్రభువారు అంటున్నాడు, అందుకని ఆ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బుద్ధిహీనులు ఇలాగా నడుస్తారట. బుద్ధిహీనులు ఎవరంటే వాక్యానికి అవిధేయులుగా నడిచేది బుద్ధిహీనులే. తన ఇల్లు కట్టుకోలేరు కానీ ఎంతమందికో బోధ చెబుతూ ఉంటారు, ఎంతమందికో మాటలు చెబుతారు. అందుకని బుద్ధిహీనులు అంట వీరు. వాక్యమే తేటగా చెబుతుంది, నువ్వు బుద్ధిహీనురాలు అమ్మ, నువ్వు బుద్ధిహీనుడు అయ్యా అని చెప్పనక్కర్లేదు. వాక్యం చెబుతుంది, వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా మనిషిని మనం ప్రత్యేకంగా ఏమో నోట మాట చాలా ఏమో భాష మాట మంచిది కాదని మనం పరిగ్రహణగా చేయవచ్చు. ఖచ్చితంగా చెబుతుంది, ఇదిగో ఈ నా మాటలు విని ఎవరైతే ఈ మాటలు విని ఈ నా మాటల ప్రకారంగా చేయరో వినరో అట్టివారు బుద్ధిహీనులు, అట్టివారు పనికిమాలిన వారు, అట్టివారు సిగ్గుమాలిన వారు. అందుకని వాక్యంలో మనం చూస్తే ఇరుకులో నడవలేక విశాలత కోరుకుంటూ ఎక్కడుండాలో తెలవక, ఎక్కడ తినాలో తెలవక, ఎక్కడేం చెప్పాలో తెలవక తిరుగుతూ ఉంటారట. అందుకని వారు బుద్ధిహీనులని ఖచ్చితంగా నీ నామమున దయ్యాలు ఎలగొట్టానయ్యా, నీ నామమున రోగులు స్వస్థపరిచానయ్యా, అయినా ఆయన తలుపు తీయమంటే నా నామములో దయ్యాలు వెళ్ళగొట్టావు కనుక వెళ్ళిపోయినాయి. నువ్వెవరువో నాకు తెలియదు, నాకు నీకు పరిచయం లేదు అని చెబుతూ ఉన్నాడు, నాకు నీకు బంధము లేదని చెబుతూ ఉన్నాడు, నాకు నీకు సహవాసం లేదని చెబుతూ ఉన్నాడు. ఒకప్పుడున్న బంధం ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న సహవాసం ఇప్పుడు లేదు, ఒకప్పుడు అనుబంధం ఇప్పుడు లేదు. ప్రభువుకి నీకు దూరం అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి ప్రభువా నాకు తలుపు తీ, నాకు తలుపు తీ అని అడుగుతూ గోజాడినా ఖచ్చితంగా తలుపు తీయట్లేదు. నువ్వెవరవో నాకు తెలియట్లేదు అంటున్నాడు. ఆయన వైపు చూడాలంటే, మనం ఆయన మాటలకు లోబడాలంటే ఖచ్చితంగా ఇరుకు మార్గంలో నిలబడాలి, సంఘములో కట్టుబడాలి, క్రీస్తు అనే బండ మీద నిలబడాలి. శోధనలు గాలి తుపాను వచ్చిందంటే ఇక్కడ ఈ బండ ఇసుక మీద కట్టిన ఇంటికి, బండ మీద కట్టిన ఇంటికి కూడా మరి ఖచ్చితంగా గాలి తుపాను వచ్చింది. కానీ ఆ ఇంటికి గాలి తుపాను వచ్చింది, ఈ ఇంటికి గాలి తుపాను వచ్చింది. ఈ ఇల్లు పడలేదని, బండ మీద కట్టిన ఇల్లు పడలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇసుక మీద కట్టిన ఇల్లు అయితే పడిపోయింది, నామరూపాలు లేవు, ఎక్కడ వాసాలు అక్కడ ఊడిపోయినాయి, ఎక్కడ పునాదులు అక్కడ పగిలిపోయినాయి. ఇసుకలో కట్టావు కనుక భక్తి లోతులుగా చేయలేదు కనుక, నీ భక్తి పునాది ఇసుకలో కట్టుకుంటున్నావు కనుక చివరిలో ఆరంభం కంటే ముగింపు శ్రేష్టము లేని బ్రతుకు బ్రతుకుతున్నాం మనం, శ్రేష్టము లేని బ్రతుకు బ్రతుకుతున్నాం. శ్రేష్టమైన బ్రతుకు కావాలంటే ఆయన రాజ్యం కొరకే మనం పోరాడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అంటున్నాడు కదా, ఇంకా యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వారి వలె వారికి బోధించను. దేవునికి స్తోత్రం. మనం నీతిగా నిలబడినప్పుడు, అగ్నిలాగా వెలిగించబడినప్పుడు, దేవునితో నడిచినప్పుడు అధికారముగా బోధిస్తాం. యేసయ్య బోధించాడట, అందరిలాగా బోధించలా, శాస్త్రులాగా బోధించలా, పరిచయలాగా బోధించలా, సద్దుకాయల వల్ల బోధించలా, ఆయన ధర్మశాస్త్రోపదేశకులు యాజకులు బోధించినట్టు బోధించలా. వాళ్ళకి ఏ అధికారమో లేదు, కానీ ధర్మశాస్త్రం మీదే అధికారం ఉంది. యేసయ్యకైతే పరలోకములో భూలోకములో పాతాళములో అధికారం పొందిన యేసయ్య. అందుకని ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇప్పుడు కూడా ప్రజలు ఉన్నారు వాక్యం చెబితే ఆశ్చర్యపడేవాళ్ళు,
బాగా చెప్పారు, బాగా ఉంది అని చెప్పే మాటలకి ఆ మాటలకు మనం లోబడకూడదు, ఆ మాటల వైపు మనం చూడకూడదు. బాగుందనే వాళ్ళందరూ తినరు, వారు చెప్పుదిరా కానీ వారు చేయరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పేవారుగా ఉంటే చాలదు, మనం వినేవారుగా ఉండాలి, లోబడేలాగుండాలి, భయపడేలాగుండాలి, ఇరుకు మార్గమును ప్రేమించాలి. ఆ ప్రేమతో మనం ఉన్నప్పుడే, ఆ ప్రేమను మనం ఆరగించినప్పుడే, ఆయన ప్రేమ సన్నిహిత ప్రేమను పొందినప్పుడే ఇరుకు మార్గంలో నిలవగలం. ఎందుకంటే లోకంలో మనకి ఎన్నో అవమానాలు, అపనిందలు, అపకీర్తి, అపజయాలు. యేసు ప్రభువారు పరిశుద్ధుడికే, నీతిమంతుడికే సిలువ వేయబడ్డాడు, నేరస్థాపుడుగా తీర్చబడ్డాడు. మనందరం పరిశుద్ధులము కాదు, మనందరం నీతిమంతులము కాదు. ఆయనే మనల్ని నీతిమంతులుగా చేసి తీర్చిదిద్దాడు. కనుక మనం నీతిమంతులం అయితే అవ్వచ్చు. వాక్య ప్రకారంగా ఆయన రాజ్యానికి తీసుకెళ్లేటప్పుడు మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్ది ఆయనే మనకున్న అవిధేయతలు వాటన్నిటిని కడిగి మరి సంపూర్ణులుగా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇట్లా ఇసుక మీద పునాది వేసుకున్నావా, పడిపోతావు ఏదో ఒక రోజున. ఇసుక మీద పునాది వేసుకుని కట్టుబడి హైగారుల వైపు, దేవతల వైపు, స్వస్థతల వైపు, దయ్యాల వైపు చూస్తే నీ ఆత్మీయస్థితి కూలిపోతుంది. కనుక ఆత్మీయస్థితిని కూలిపోకుండా కట్టుకోవాలంటే క్రీస్తు అనే బండ మీద కట్టుకొని క్రీస్తు వైపే గురి పెట్టుకొని క్రీస్తుతోనే నడవాలని మనవి చేస్తూ ఉన్నా. అట్టి కృప దేవుడు మరి మనందరికి కావాలంటే ఈ కృప వాక్యము వినుచున్న ప్రతి పిల్లల మీద నీ కను దృష్టించమని అడుగుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సర్వజీవము గల తండ్రి, నీకు వందనాలు. సర్వాధికారి, నీకు స్తోత్రములు. అయ్యా, ఇరుకు మార్గంలో నడిచే భాగ్యం మాకు దయచేయండి. ఈ కృపా వాక్యం వింటున్న ప్రతి పిల్లలు వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి. అయ్యా, నీ చిత్తం ఎరిగి నడవటానికి యోగ్యులుగా చేయండి. నీ రాజ్యము కొరకు ఎంతమంది ప్రయాసపడుతున్నారో, నీ రాజ్యము కొరకు ఎంతమంది వెల్లడి చేస్తూ ఉన్నారో అయ్యా, ఎన్నో మాటలు వింటున్నారు, ఎన్నో మీటింగులు చూస్తున్నారు అయ్యా. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, మా జీవితం మార్పు లేదయ్యా. మేము ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నామయ్యా. అయ్యా, ఇదిగో పారేసుకున్న గొంగడ వలె, చినిగిపోయిన గొంగడ వలె ఉన్నాం ప్రభువా. పోగొట్టుకున్న నాణ్యమును వెతుక్కున్నలాగా మేము కూడా వెతుక్కునే భాగ్యం మాకు నాకు అందరికి దయచేయమని. ఇదిగో ఈ కృపావాక్యం విన్న పిల్లలందరికీ నీ కృపా వాత్సల్యత, నీ కృపా బాహుళ్యము చాటును భద్రపరిచి మేము పొందమని యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్.